ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి ఇఫ్ ది జాయిన్ ఆఫ్ ది పాయింట్స్ 2, 3 -1, 5 సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చే దగ్గర ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం పి యొక్క లోకస్ ఫైండ్ చేయాలి. అంటే ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాం. అంటే ఏ 2, 3 ఒక పాయింట్ ఏ అనుకుంటే, మైనస్ పాయింట్ పి అనుకుంటే ఈ దగ్గర రైట్ యాంగిల్. ఇప్పుడు పిది సపోజ్ ఎక్స్ కామా వై, పి అనేవి కోఆర్డినేట్స్ అనుకుంటే రాసుకుందాం. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. ఏ కోఆర్డినేట్స్ 2, 3, బి కోఆర్డినేట్స్ -1, 5. ఓకే, ఇప్పుడు మనకి పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ బై adjacent side square. ఈ ట్రయాంగిల్ ప్రకారం ఏమవుతుంది, హైపోటెన్యూ అంటే ఏబీ కాబట్టి ఏబీ హోల్ స్క్వేర్, ఆపోజిట్ సైడ్ అంటే పీబీ హోల్ స్క్వేర్, అడ్జసెంట్ అంటే పిఏ హోల్ స్క్వేర్. సేమ్ ఈ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే మనకి లోకస్ వస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పి ఎక్స్ కామా వై ఎనీ పాయింట్, ఏ కోఆర్డినేట్స్ ఉన్నాయి, బి కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబీ ఫస్ట్ ఏబీ ఫైండ్ చేద్దాం. ఏబీ ఈక్వల్స్ టు, ఏబీ ఎలా ఫైండ్ చేస్తాం, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, సపోజ్ ఆర్ x1, y1 ఎస్ x2, y2 అనేవి 2 పాయింట్స్, x1, y1, x2, y2 అనేవి అటు కోఆర్డినేట్స్ అయితే ఆర్ఎస్ డిస్టెన్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఆర్ఎస్ డిస్టెన్స్. ఇక్కడ ఏబి, ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే x2 అంటే -1, x1 అంటే 2, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 5 - 3 హోల్ స్క్వేర్. -1 - 2 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 5 - 3 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 13. ఏంటిది, ఏబి మనకి ఇక్కడ ఏముంది, ఏబి హోల్ స్క్వేర్. సో ఏబి హోల్ స్క్వేర్ ఫైన్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 13కి హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 13. ఓకే, నెక్స్ట్ ఏం ఫైన్ చేయాలి, పీబీ ఎలా ఫైన్ చేస్తాం, పి కోఆర్డినేట్స్ ఉన్నాయి, బి కోఆర్డినేట్స్ ఉన్నాయి, -1 - -1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 5 - y హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 - x హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ రాస్తున్నాను ఇక్కడ, a - b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab.
ఏమో మైనస్ వన్ బిఏమో ఎక్స్ సో ఏ స్క్వేర్ అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ వన్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే టెన్ వై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టెన్ వై ఇదేంటిది పీబీ పీబీ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేం మిగులుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టెన్ వై వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి పిఏ పి కోఆర్డినేట్స్ ఏంటి ఎక్స్ కామా వై ఏ కోఆర్డినేట్స్ ఏంటి టూ కామా త్రీ టూ కామా త్రీ ఎక్స్ కామా వై ఈ టూ పాయింట్స్కి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం పి కోఆర్డినేట్స్ ఏంటి ఎక్స్ కామా వై ఏ కోఆర్డినేట్స్ ఏంటి టూ కామా త్రీ పిఏ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే టూ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ త్రీ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్ ఏంటిది పిఏ ఇప్పుడు పిఏ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై ప్లస్ థర్టీన్ మన దగ్గర ఏముంది అన్ని పిఏ స్క్వేర్ ఉంది పీబీ స్క్వేర్ ఉంది ఏబి స్క్వేర్ ఉంది ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ పిఏ స్క్వేర్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై ప్లస్ థర్టీన్ ప్లస్ పిబి స్క్వేర్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టెన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ అంటే థర్టీన్ 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 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది టూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ప్లస్ టూ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ టెన్ వై మైనస్ సిక్స్టీన్ వై నెక్స్ట్ ప్లస్ ఓన్లీ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ థర్టీన్ ఈక్వల్స్ టు జీరో ఇది ఫైనల్ ఆన్సర్ అండ్ లాకస్